చదువుకోవాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ పేదరికం అడ్డుకోవడంతో వారికి అండగా నిలిచింది వేములవాడ చారిటబుల్ ట్రస్ట్. దీనిలో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇద్దరు బాలికలకు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలువురు దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయాన్ని అందజేయడం పట్ల వారిని అభినందించారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన కోడ మౌనికతో పాటు మండపల్లి గ్రామం చెందిన కాశీని రేఖ అనే విద్యార్థులు ల్యాబ్ టెక్నీషియన్ అప్రెంటిషిప్ కొరకు ఎదురు చూస్తున్న సమయంలో వారికి మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేసి అండగా నిలిచారు. ట్రస్ట్ సభ్యులైన ప్రతాప సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ముందుకు వచ్చి వారికి ఆర్థిక సహాయం అందజేయడం పట్ల కాశీని రేఖ, కోడిని కోడ మౌనిక తదితరులు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మేము అప్రెంటిషిప్ ట్రైనింగ్ కోసం సిరిసిల్ల నుంచి ఇక్కడికి వచ్చాము. డీడీ కట్టడానికి డబ్బులు లేక ఆపేద్దాం అనుకున్నాము. మా జేపీ సార్ తరఫున వాళ్ళు మాకు హెల్ప్ పరిచయమే హెల్ప్ చేశారు. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారికి. ఎందుకంటే మేము అప్రెంటిషిప్ ట్రైనింగ్లో సెలెక్ట్ అయ్యాము. సెలెక్ట్ అయ్యి 2 మంత్స్ వచ్చాము, కానీ డీడీ కట్టాలి. డీడీకి మాకు మనీ లేక మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మీ ట్రైనింగ్ నుంచి. కానీ మై వేములవాడ చారిటబుల్ వాళ్ళు మాకు 1000 రూపీస్ మాకు డీడీకి మనీ సర్దుబాటు చేశారు. అందుకని మేము వారికి చాలా రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్.